कार्यक्रम में प्रस्तम मन कृष्णा जिला गन्नवरम मंडलम टेंपल्ली ग्राम पंचायती आफीस दूसरा इकड़ सरपंच निम्मकूरी विजय कुमार गारु पंचायती प्रेसिडेंट तरवा इकड़ अभिवृद्धि कार्यक्रम चलना सर इकड़ पंचायती प्रेसिडेंट तरह नमस्ते सर पंचायती प्रेसिडेंट तरह इकड़ी ग्रमा की चुनाव अभिवृद्धि चपंडी తాగునీరు ప్రస్తుతం అయితే బాగానే ఉందండి. మా పంచాయతీకి వచ్చేసరికి మూడు ఓవర్ ట్యాంకులు ఉన్నాయండి. యాక్టివేషన్ బలిపరుకు రెండు ఓవర్ ట్యాంకులు ఉన్నాయండి. నీళ్ళు అయితే ప్రస్తుతం పుష్కలంగానే ఉంటుంది నీళ్ళు. మరి మీ గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ ఏమైనా ఉందా? ఉందండి. ఎన్టీఆర్ సుజలానా లేకపోతే వేరే ప్రైవేట్ దేనండి? ప్రైవేట్ నంబర్ దానివల్ల అందరికీ మినరల్ వాటర్ కూడా అందుతుంది. మరి స్వచ్ఛ భారత్ తరఫున జరుగుతున్న మరుగుదొడ్ల నిర్మాణ కార్యక్రమం ఏ విధంగా జరుగుతుంది? ప్రస్తుతం అయితే నిర్మాణంలో ఒక 15 ఉన్నాయండి. మొత్తం 327 లెట్రిన్లు మాత్రమే ఎంచుకున్నాము. వాటిల్లో కొన్ని వర్క్లు స్టార్ట్ అవుతుంది. ఒక ఇప్పుడు మాత్రం ఒక 20 మాత్రం కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. మరి కొంతమందికి రెండు బావులు ఇంట్రెస్ట్ లేక స్థలం తక్కువ ఉండి ఇబ్బంది పడుతున్నారు. అలాంటివి మీ దృష్టిగా వచ్చినాయి? వచ్చినాయి సార్. వాటిల్లో ఇప్పుడు అంటే వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్ ఏంటంటే 6x6 అది కనుక చోటు చాలకపోతే ఇప్పుడు తగ్గించి కట్టుకుంటే 12,000 ఇస్తాం, 15,000 తగ్గించారు. ఆ విధంగా కట్టుకోమని మేము ప్రమోట్ చేస్తున్నాం. మరి మీ గ్రామంలో డ్రైనేజీ పనుల కార్యక్రమం ఏ విధంగా జరుగుతుంది? కచ్చే డ్రైన్లు అయితే తీరుస్తున్నామండి. పక్కా డ్రైన్లు కట్టడానికి మా పంచాయతీలో అంత అమౌంట్ లేదండి. కచ్చే డ్రైన్ మాత్రం ఎదుర్కొట్టే తీరుస్తున్నాం. అంటే మీ గ్రామంలో మీ మేజర్గా ఆదాయ వనరులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీరు ఆదాయ వనరులు అంటే ఫస్ట్ ట్యాక్సీ చెప్పైనా ROC. అంటే మీకు విజయవాడ దగ్గరలో ఉన్నారు కదా, రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ చుట్టుపక్కల ఏమైనా ఇండస్ట్రీస్ వల్ల కానీ మీకు ఏం ఆదాయం లేదా? ఉంది సార్. అంటే ఇండస్ట్రీలు పరంగా అయితే భారీ ఇండస్ట్రీస్ ఏమి లేవు సార్. అటు నుంచి కూడా ఇండస్ట్రీ వైపు కూడా అరాకరగా ఉన్నాయి సార్. మరి ఎన్ఆర్ఐస్ వల్ల మీ గ్రామంలో చదువుకొని వేరే దేశాలు వెళ్ళినా ఎన్ఆర్ఐస్ వల్ల మీకు ఏమైనా ఇన్కమ్ ఉందా? ఎవరు లేరు సార్. ఎన్ఆర్ఐ దాతలు ఎవరన్నా దత్తత తీసుకునే ప్రయత్నం చేశారా? ఎవరు చేయలేదు సార్. మాకు ఎన్ఆర్ఓ గారు స్పెషల్ ఆఫీసర్, ఆవిడ వచ్చిన తర్వాత మాకు మంచి ప్రోగ్రామ్ చేయాలనే ఉద్దేశంతో ఒక ఒక 5 లక్షలతో ఒక డొంక రోడ్డు స్టార్ట్ చేశాను సార్. అది కొంచెం విజయవంతమైంది, ఇంకా చేస్తారని ఆశిస్తున్నాను సార్. మరి రుణమాఫీ గురించి ప్రజలు ఏ విధంగా సంతృప్తికరంగా ఉన్నారా, అసంతృప్తికరంగా ఉన్నారా? రుణమాఫీ అంటే ఇది మొదటి విడతే కాబట్టి కొంతవరకు అసంతృప్తిగానే ఉన్నారు సార్ రైతులు. రెండో విడత వస్తే కానీ అంత పోయింది అనేది కొంతవరకు క్లారిటీ ఉంటుంది. మరి పెన్షన్ల విషయం ఏ విధంగా ఉంది? పెన్షన్లు అంటే మాకు పెన్షన్లు అయితే అందరికీ దాదాపు నేను వచ్చిన తర్వాత అంతకుముందు 200 పెన్షన్లు ఉండేవి సార్. ఇప్పుడు దాన్ని 300 చేసాం సార్. పెన్షన్ 300 మందికి లబ్ధిదారులకు చేకూర్చాం. మరి 13 ఫైనాన్స్ నుంచి కానీ, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి కానీ, అలాగే ఆర్జేసీ నిధులు కానీ మీకు సక్రమంగా అందుతున్నాయా? అందుతున్నాయి సార్. లాస్ట్ ఇయర్ 280,000 వచ్చింది సార్ 13 ఫైనాన్స్. తర్వాత టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 13 లక్షలు చేశారు సార్. మరి ఆర్టీసీ బస్సు సౌకర్యం మీకు కన్వీనెంట్గా ఉందా లేదా? లేదు సార్. ఆర్టీసీ కన్వీనెంట్ అంటే ఒక కాలేజీకి మాత్రమే ఉపయోగపడుతుంది సార్. అంత ఆటోలు ఎక్కువైన తర్వాత ఆర్టీసీ అవసరం లేకుండా పోయింది. ఒక ట్రిప్ మాత్రం కాలేజీకి ఉపయోగపడుతుంది. వ్యవసాయదారులకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్నాయా? వ్యవసాయదారులకి సమస్యలు అంటే మాకు వచ్చేటప్పటికి డౌన్ రేట్ ఎక్కువ ఉందండి. ఈ డౌన్ రేట్ ఇక్కడ లోకల్ రైతులు వేరుశనగ ఉంచాలి. ఈ రెండే ఉంది మాకు అడపగా మొక్కజొన్న కూడా వేస్తాను. ఆశాజనకంగానే ఉంటాయి రైతులు. చెట్టు నీరు కార్యక్రమం ఏ విధంగా జరుగుతుంది? చెట్టు నీరు కార్యక్రమంలో మా పంచాయతీ గ్రామానికి వచ్చేప్పటికి భూమి నుంచి చెట్లు నాటే కార్యక్రమం మొన్న లాంఛనంగా మొన్న లాస్ట్ మంత్లో 21 చెట్లు నాటాం సార్. అవి వారానికి ఒకరోజు నీళ్ళు పోసి పెంచుతున్నాం సార్. మీ సెక్రటరీ కానీ వార్డు మెంబర్లు కానీ అలాగే మీ ఎమ్మెల్యే కానీ మీకు ఏ విధంగా సహకరిస్తున్నారు?
వార్డ్ మెంబర్లు కానీ సెక్రటరీ కానీ మరి ఎమ్మెల్యే గారు కూడా మాతో అనుకూలంగానే ఉంటారు. మరి మీ పదవీకాలం పూర్తయ్యేలోపు ఇంకా 3.5-4 ఏళ్ళు పదవీకాలం మీకు ఉంది కదా, ఇది పూర్తయ్యేలోపు ఈ గ్రామాన్ని మీరు ఏ విధంగా అభివృద్ధి చేయదలుచుకున్నారా ఫైనల్గా చెప్పండి. ఫైనల్గా అంటే మాకు పక్కా డ్రైవింగ్ సీసీ రోడ్లు కావాలని కోరుకుంటున్నాం సార్. మా పై అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ చెప్పండి సార్, చెప్పండి సార్. తర్వాత బొంకల రోడ్లు కొనవచ్చు, రోడ్లునేమో పక్క రోడ్లుగా మార్చుకోవటం చేద్దాం. విజయ్ కుమార్ గారు చెప్పేది ఏంటంటే గ్రామ అభివృద్ధి తన ధ్యేయంగా పనిచేస్తానని చెప్తున్నారు. ఈ గ్రామాన్ని ఒక స్మార్ట్ విలేజ్గా తయారు చేసి ఒక ఆదర్శ గ్రామంగా తయారు చేయాలని వారి ఉద్దేశంగా కనబడుతుంది. కెమెరామెన్ సాయి మోహన్తో ఏవీరావు, ప్లానెట్ 9 న్యూస్.